హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు కోపం తెప్పించింది. బెంగాల్ కు చెందిన వృద్ధిమాన్ సాహా కోల్కతాలో ఓ మ్యూజిక్ సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సాహా మీడియాతో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించమని తన భార్య రోమి నిత్యం తనను ప్రోత్సహిస్తూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. వన్డే జట్టులో స్థానం సంపాదించమని ఆమె నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తోంది. నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ తుది నిర్ణయం సెలెక్టర్లదే కదా అని 32 సాహా వెల్లడించాడు. అయితే ఇందులో సాహా భార్య రోమి చేసిన తప్పేంటని అనుకుంటున్నారా? టెస్టు క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని స్థానంలో వికెట్ కీపర్ గా సాహా 28 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 2014 చివరిసారి లంకపై వన్డే మ్యాచ్ ఆడిన సాహా కెరీర్ లో మొత్తం 9 వన్డేలాడి కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వన్డేలో సాహా అత్యధిక స్కోరు 16. ఇలాంటి బ్యాట్స్మెన్ ధోని స్థానంలో రావాలనుకోవడం హాస్యాస్పదమని అభిమానులు చురకలండించారు. మరో 6 2019 వరల్డ్ కప్ లో బరిలోకి దిగే భారత జట్టుపై ఒక స్పష్టత వస్తుందని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఎలాగైతే ధోని స్థానాన్ని సాహా భర్తీ చేశాడో వన్డేల్లో కూడా అదే విధంగా భర్తీ చేయాలనేది సాహా భార్య కోరిక. అయితే సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ స్థానంలో తన భర్తని వరల్డ్ కప్ జట్టులో చూడాలనుకోవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ లో ధోని మునుపటి ఫామ్ అందుకుని వరుస హాఫ్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.